నేను మీ సౌజన్య, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. హాయ్, హలో, నమస్తే అండి. అందరికీ కూడా శుభోదయం, శుభ నమస్కారం. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే విఆర్ అమ్ముకునేస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇందులో మీకు నచ్చే అలాగే మీకు ఉపయోగపడే కంటెంట్స్ అన్నీ ఉంటాయి, అలాగే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. మీరు ఇంకా ఏదైనా సజెషన్స్ ఇస్తే అవి కూడా తీసుకుంటాం. విఆర్ అమ్ముకునేస్తం ఛానల్ని ఎంతమంది లవ్ చేస్తున్నారు, ఎంతమంది దీన్ని ఈ ఛానల్లో వచ్చే కంటెంట్ని ప్రేమిస్తున్నారు అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఇంకేదైనా కంటెంట్ కావాలన్నా కూడా దాని గురించి కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు నేను వేసే ఆర్ట్ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎలా ఉందో. అలాగే ముఖ్యంగా ఇప్పుడు నేను ఈ ఆర్ట్ వేసేంత వరకు కూడా ఏవో నాలుగు ముక్కలు మాట్లాడుతుంటాను, తర్వాత మా పిల్లలు చేసేదాన్ని చూసి ఆనందించి అది ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అతి ముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో ప్రస్తావించడం జరుగుతోంది. ఇప్పుడు మనకున్నటువంటి సిచ్యువేషన్లో చాలామందికి చాలా అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలను గుర్తించండి. ఎవరికి ఏది అవసరమో దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించండి. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. కథ అంటే కథ కూడా కాదు ఇది. ఒకరోజు ఒక డాక్టర్ గారు పొద్దున్నే యోగా చేస్తున్నారు. అదే సమయంలో ఆయనకి కాల్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పే కథ రియల్గా జరిగిందండి. ఇది ఈ మధ్య కాలంలోనే జరిగింది. ఈ మధ్య అంటే 2020లో జరిగింది. కాకపోతే ఇది మన ప్రాంతంలో కాదు, పక్క రాష్ట్రంలో జరిగింది. సో ఆ డాక్టర్ గారు యోగా చేస్తుంటే ఫోన్ వచ్చింది. వారి భార్య గారు లిఫ్ట్ చేసి ఎవరో అని అడిగితే నేను కాంపౌండర్ అని చెప్పేసి అర్జెంటుగా అయ్యగారితో మాట్లాడాలి, ఇవ్వండి ఒక ఆపరేషన్ విషయమే అని చెప్పేసి అంటే సరే నేను ఆయన వచ్చిన తర్వాత కాల్ చేయిస్తానని చెప్పి ఇలా కాంపౌండర్ కాల్ చేశాడు. మిమ్మల్ని అర్జెంటుగా కాల్ చేయమన్నాడు అంటే సరే అని ఆయన కూడా తిరిగి కాల్ చేశాడు. తిరిగి కాల్ అటెండ్ చేసిన వెంటనే ఆయన విషయం తెలుసుకుని వెంటనే డ్రెస్అప్ అయ్యి కారులో బయలుదేరాడు. కారులో బయలుదేరిన ఆయన ట్రైన్ ఎక్కి వేరే ఊరు వెళ్ళాలి, సాయంత్రానికల్లా అక్కడ చేరుకోవాలి, పేషెంట్కి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి. ఆయన ఫోన్ కాల్ వచ్చిందేమో ఆయన హాస్పిటల్ నుంచి, ఆయన హాస్పిటల్ నుంచి ల్యాండ్లైన్ నుంచి ఆయనకి కాల్ వచ్చింది. ఆయన అటెండ్ చేశారు, కారు తీసుకుని వెళ్ళి కారు అక్కడ రైల్వే స్టేషన్లో పెట్టి రైల్లో బయలుదేరి ఇంకో ఊరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రైల్వే స్టేషన్ దిగగానే ఒక కారు వచ్చి ఆగింది. కారు ఎక్కబోతుంటే ఒక ముసలాయన వచ్చి, ఏమయ్యా బాగున్నావా, నీ భార్య బాగుందా, ఎలా ఉన్నారు, అంతా బాగున్నారా అని చెప్పేసి అడిగాడు. ఆయన ఎవరో తెలియదు, ఈయనకి అంతా బాగానే ఉన్నారు అని చెప్పేసి కారు ఎక్కేస్తుంటే ఆగాగు, నువ్వు వెళ్ళే చోట ముత్తుస్వామి అలాగే పద్మావతి అనే ఇద్దరు ఉంటారు, వాళ్ళకి పొట్లం ఇచ్చేసాయి, వాళ్ళ కొడుక్కి అంత సవ్యంగా అవుతుందని చెప్పు అని చెప్పేసి అన్నాడు ఆయన. ఏంటి ఎలా అంటున్నాడు అని చెప్పేది ఒక హడావిడిలో ఉండి ఆ సర్లే అని చెప్పి పొట్లం తీసుకుంటే కానీ వదలడు అన్న ఉద్దేశంతో పొట్లం తీసుకుని జేబులో పెట్టుకుని గబగబా హడావుడిగా బయలుదేరాడు. అయితే ఈ డాక్టర్ గారికి దేవుడు అంటే నమ్మకం లేదు. చిన్నప్పుడే ఆయన తల్లిదండ్రులు కాలం చేశారు. కాలం చేయడంతో పాటు మేనమామ గారు పెంచి ఇన్ని డాక్టర్ చేయటం కష్టపడి నా రాత్రనక పగలనక డాక్టర్ అవ్వటం, ఆయన స్వశక్తి మీద పైకి రావడం వల్ల డాక్టర్ గారికి ఆ విధంగా నమ్మకం లేకుండా పోయింది.
ఇది గుర్తు తెచ్చుకుంటూ కారులో కూర్చున్నంతసేపు వీళ్ళంతా ఇలాగే చేస్తూ ఉంటారు. అయినా వాళ్ళు ఎవరో మనకు తెలియదు, ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఆ కోటు విప్పేసి పక్కన పెట్టేసి వీళ్ళంతా ఇలాగే అంటూ ఉంటారు. నా మనకి తెలిసిందేగా నాస్తికులు ఎలా అనుకుంటారో అలాగా అనుకుంటున్నాను. అనుకున్న కాసేపటికి పెద్ద ఈదురుగాలులు వచ్చాయి. ఆయన వెళ్ళాల్సిన ఊరు ఇంకా 3 గంటలు ఉంది. ఆ సమయంలోనే పెద్ద ఈదురుగాలులు వచ్చి తుఫాన్లు వచ్చి పెద్ద చెట్టు పడిపోయింది అక్కడ అడ్డంగా. ఆ చెట్టు పడిపోవడంతోనే ఇంకేదైనా దారి ఉందా వెంటనే చూడు వెళ్దాం, మనం వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతుంది, ఇంకా 150 కిలోమీటర్లు వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నారు డాక్టర్ గారు. సరే అని చెప్పేసి డ్రైవర్ కూడా వెనక్కి తిరిగి వెళ్తే మనం ఇరుక్కుపోతామండి, వేరే దారి లేదు, అన్నీ కచ్చాబచ్చా రోడ్లు ఉన్నాయి అని చెప్పేసి అంటే సరే ఏదైతేనే పర్వాలేదు అక్కడికి అయితే చేరుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఆ ఊరు వెళ్ళడం కోసం అని వెనక్కి తిప్పాడు. డ్రైవర్ వెనక్కి తిప్పి ఆ ఊళ్ళోకి వెళ్ళగానే కచ్చాబచ్చా రోడ్డు కూడా మొత్తం బురదమయమైపోయి నీళ్ళన్నీ కారిపోతూ ఉండగా వాగులాగా తయారైపోయింది, పెద్ద వాగులాగా. ఏం చేయాలో తోచక సరే మరి వెనక్కి వెళ్దాం, మరి ఏం చేస్తాం, ఇంకా ఈ రాత్రికి ఇక్కడ ఉండిపోదాం అని చెప్పేసి అంటే లేదండి ఇక్కడ అడవి ప్రాంతం, ఇందులోనూ మనం ప్రయాణించే రోడ్డు మంచిది కాదు, ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్లు జరగచ్చు లేదంటే మనం ఈ వర్షంలో ఏదైనా కావచ్చు, ఇక్కడ అయితే వసతులు అయితే లేవు, మనం కారులో ఉండడం అంత శ్రేయస్కరం కాదు, దగ్గరలో ఒక 20 ఇళ్ళు ఉన్న పల్లెటూరు ఉంది అక్కడికి వెళ్ళి ఆగుదాము, ఊళ్ళో అయితే సేఫ్గా ఉంటుంది, మనం 4 చూస్తుంటారు కదా అని చెప్పి కారుని అక్కడికి తీసుకెళ్ళాడు. ఊళ్ళో మధ్యలో ఉంచాడు కారు, లైట్ లేసి ఉంచాడు. మొత్తం వర్షం ధాటిగా పడుతోంది ఓ పక్క నుంచి. సరే ఇదంతా ఒక పక్కన జరుగుతుంటే ఒక ఆవిడ గొడుగు వేసుకుని వచ్చి వీళ్ళ కారు దగ్గర నిలబడింది. ఎట్టి పరిస్థితుల్లో తెరవకండి, వీళ్ళు ఇలాగే ఉంటారు, మనల్ని ఏదైనా చెయ్యొచ్చు అనేటప్పటికీ కారు తలుపు కొడుతూనే ఉంది తీసేదాకా. సరే అర్థం దించాడు ఆయన, బాబు ఏమన్నా తిన్నారా, ఏమన్నా ఆకలిస్తుందో, చాలాసేపటి నుంచి మిమ్మల్ని అక్కడ చూస్తున్నాను, మీకు ఆకలిస్తే కనుక మా గుడిసి ఉంది చిన్నది, అందులో ఉండండి, మీరు ఎంతసేపని వర్షంలో ఇలాగ కారు నిలుపుకుని ఉంటారు, కాస్త దాహం తీర్చుకుంది కానీ లేకపోతే ఆకలి తీర్చుకుంది కానీ రండి అని చెప్పి ఆవిడ లోపలికి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళగానే వీళ్ళకి అనుమానం వచ్చింది, ఏంటి ఈ కారణం లేకుండా ఎందుకు పిలుస్తారు అని. సరే ఏది ఏమైనా కానీ ఎంత మభ్య పెట్టినా కానీ దేనికి లొంగద్దు అని అనుకున్నారు, కారుకి ఏమన్నా అవుతుందేమో అని చూసుకుంటున్నారు. వీళ్ళు కనీసం చెప్పులు కూడా విప్పకుండా అక్కడే గుడిస నీడలో నిలబడ్డారు, అంటే చూరు కింద నిలబడ్డారు లోపలికి కూడా వెళ్లకుండా. ఆవిడ గబగబా ఒక ప్లేట్లో 2 రొట్టెలు వేసి వాళ్ళకు ఒక 2 రొట్టెలు, ఆ డ్రైవర్కి ఒక 2 రొట్టెలు వేసి ఆ డాక్టర్ గారి చేతికిచ్చి, బాబు తినండి నాయన, ఎంతసేపు అవుతుందో మీరు ఇలా నిలబడి ఎలా ఉంటారు, కూర్చోండి కాళ్ళు కడుక్కోండి, ఇగో రొట్టెలు తినండి అని చెప్పేసి అంటే వాళ్ళ కోడలు అంటుందన్నమాట చీకట్లో కూర్చుని ఓ బాబు నొళ్ళో పెట్టుకుని, ఎందుకత్తా ఇలాగా నువ్వు చేసుకున్న రొట్టెలు వాళ్ళకి ఇచ్చేస్తావు, 2 రోజులు బట్టి ఏం తినట్లేదు సరిగ్గా, బాబుకి ఎంత బాగాలేకపోతే మాత్రం నువ్వు తిండి మానేసి వాళ్ళందరికీ పెడతావేంటి ఊళ్ళో వాళ్ళందరికీ అని చెప్పేసి అంటుంటే వాళ్ళు కాళ్ళు కడుక్కుంటూ అరే ఈవిడ మనకి తిండి మానేసి పెడుతుందా అని చెప్పేసి రొట్టెలు కేసి చూస్తున్నారు. వాళ్ళకి ఏమో పక్కన ఆకలి, ఇంకో పక్కన తినలేరు. ఇలా జరుగుతుండగా వాళ్ళ కొడుకు వచ్చి, నువ్వు అన్నీ అలాగే పెట్టేస్తుండు, నీ ప్రాణాలు నా కొడుకు ప్రాణాలు కూడా తినేసి నీతో పాటు వాడిని కూడా తీసుకెళ్ళిపో, ఏముంది వాడికి ఎలాగో ప్రాణం సుఖం లేదు, నువ్వు ప్రాణం సుఖంలో పెట్టుకోకు, ఇద్దరు కలిసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోండి, ఆ దేవుడు కూడా ఏం చేయడు పెట్టడు అది ఇది అంటుంటే, సరే ఆ డాక్టర్ గారు తినడం అనేసి ఏమైంది ఏంటి మీ బాబుకి ఏమైంది, నేను కూడా డాక్టర్ని, నాకు ఒకసారి రిపోర్ట్స్ చూపించండి అన్నాడు. రిపోర్ట్స్ తీసుకుని గబగబా చూస్తుంటే రిపోర్ట్స్ తీసుకుని చూడబోతుంటే ఆయనకి ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయాల్సిన వాళ్ళ రిపోర్ట్లాగే అనిపించి, గబగబా మీరు నాకు దాహం తీర్చడానికి ఆకలి తీర్చడానికి ఏమీ తెలియకపోయినా చీకట్లో ఉన్నా సరే రప్పించి నాకు అన్నం పెడతా అన్నారు, మీ కృతజ్ఞతకి జోహార్లు అని చెప్పేసి ఆయన కూడా
ఆ రిపోర్ట్లు అవి చూసి మీరు అనుమతిస్తే నేను ఆపరేషన్ చేస్తానంటే డబ్బులు ఎంత అవుతాయి అని అడిగేటప్పటికీ అక్కర్లేదు, నాకు డబ్బులేం అక్కర్లేదు, నేను మీరు కొన్ని సామాన్లు రెడీ చేసుకోండి అంతే, నేను మిగిలినంత నేను చూసుకుంటానని చెప్పేసి ఆయన తన దగ్గర ఉన్న సామాన్లు వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లతో కొద్దిగా ఆ రోజుకు రాత్రికి కొంచెం లైటింగ్గా ఫోన్ లైటింగ్ అవి పెట్టుకుని కొద్దిగా ఎక్విప్మెంట్స్ అవి సరి చేసుకొని 4 దీపాలు పెట్టుకుని ఆయనకి ఆ కుర్రాడికి ఆపరేషన్ చేశాడు. అమ్మయ్యా అని వాళ్ళు గాలి పీల్చుకున్నారు. మరుసటి రోజు కొంచెం తెల్లవారిపోతుండగా వీళ్ళు ఆ ఊరు వెళ్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఎంతసేపు అయినా సరే ఆ ఊరు వెళ్దామని ప్రయత్నం చేసేటప్పటికి అవ్వలేదు. మెట్ట మధ్యాహ్నం అయింది. ఆ రోజు ఆసుపత్రికి వెళ్ళారు. ఎవరు ఫోన్ చేశారో తెలియదు, ఎలా ఫోన్ చేశారో తెలియదు. అసలు ఆ పేరు మీద వేరే ఎవ్వరూ లేరు, పేషెంటే లేరు అక్కడ. చెప్పాలంటే వాళ్ళు వెళ్లాల్సిన ఊరు వెళ్ళారు, హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో అతనికి అసలు పేషెంటే పేరు మీద లేరు అని తెలుసుకుని మళ్ళీ తిరిగి వెనక్కి ప్రయాణం చేస్తుంటే ఇతనికి పొట్లం గుర్తొచ్చింది. అరే ఈరోజు మనం ఈ పొట్లం ఇవ్వమని చెప్పిచ్చారు కదా, వాళ్ళ పేరేంటయ్యా అని డ్రైవర్ని కనుక్కుంటే ఆ పేరు కుమార్ అని గుర్తొచ్చింది. ముత్తుస్వామి అని ఏదో అన్నాడే, పద్మావతి ఏదో అన్నాడే అని గుర్తు తెచ్చుకుంటూ దారిలోనే కదా అని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ పేర్లు ఏంటి అని అడిగారు. ముత్తుస్వామి, పద్మావతి, మా అబ్బాయి కుమారు అని చెప్పేటప్పటికీ ఓహో అయితే మీ గురించే అన్నమాట స్వామీజీ ఇచ్చింది అని యాదృచ్ఛికంగానే ఆ పొట్లం ఆయన చేతికి ఇచ్చేసి ఒక ఆయన దిగగానే రైల్వే స్టేషన్లో లాగా మీకు పొట్లం ఇమ్మని ఇచ్చారు. మీకు ఇవ్వకపోతే మళ్ళీ నాకు బాధ్యత ఉండిపోతుంది, అందుకే ఇచ్చేస్తున్నాను అని చెప్పేసారు. నేను అలా ఇవ్వడంతోనే నిజానికి వీళ్ళు ఇలా ఇవ్వడం తడుము కారు తీసుకొని గబగబా ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఇంట్లో సహాయం చేయడం కోసమే, ఆ సహాయాన్ని భగవంతుడు గుర్తించాడు. భగవంతుడిని నమ్మడం నమ్మకపోవడం కాదు, ప్రతి వాళ్ళకి సాయం చేయాలి అన్న ఒక ఆలోచన భగవంతుడు మనల్ని బతికిస్తాడు. నాకు ఈరోజు ఫీజు ఇచ్చింది భగవంతుడే, నేను తీసుకునే దానికన్నా 2 ఎక్కువగా నేను చెప్పాను. భగవంతుడు నిజంగా ఒక 4 గింజలు భూమిలో వేస్తాం పంట పండించడం. గింజలు మన చేతికి మళ్ళీ తిరిగి ఇచ్చినట్టుగా భగవంతుడికి భగవంతుడు పేరు చెప్పి మనం ఒకరికి సేవ చేస్తే మనకు వచ్చినటువంటి ధర్మంలో మనకు వచ్చినటువంటి ఆ సేవలో మనకు వచ్చినటువంటి ప్రతిఫలితం ఒక్కొక్క గింజ లాంటిది. మనల్ని మాత్రమే కాదు మన తరతరాల్ని బ్రతికించేటువంటి ఒక శక్తి. సహాయం చేయడం మాత్రమే మన పని. ఆ సహాయానికి మనల్ని మన పిల్లల్ని కూడా అందరినీ బ్రతికించేటువంటి ఒక ప్రతిఫలం భగవంతుడు ఇస్తాడనేది సత్యం, సత్యం పునఃసత్యం అన్నమాట. ఎవరికైనా సరే ఇది ఒక డాక్టర్కే కాదు, ఒక పోలీస్కే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి కూడా ఇది వర్తిస్తుంది. ఎవరైనా సరే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోండి. మనకి పురాణాలు చెప్పినా, వేదాలు చెప్పినా, ధర్మశాస్త్రాలు చెప్పినా, ఎన్ని గ్రంథాలు తీసుకున్నా సరే పదోపకారార్థాయ ఇదం శరీరం, మనం పుట్టింది ఎటువంటి సాధన కోసం, ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితి
ధ్యాస ధ్యానం ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ వాటిని రక్షించడానికి మన దగ్గర ఏం ఆయుధం ఉందో అది చూడండి. వాటిని రక్షించడానికి మన దగ్గర ఉన్నటువంటి ప్రతీది కూడా వాటిని రక్షించడం ఒక్కడు. ఇప్పుడు మంచోడు చెడ్డోడు ఒకడికి సాయం చేసేవాడు జేబులోంచి పెట్టి భిక్షగాడికి దానం చేసేవాడు ప్రతి వాడు ప్రతి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కూడా అందరూ కూడా బాధపడుతున్నారు. ప్రపంచం అంతా కూడా తలకిందులైపోతుంది. ఈ పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఒకరికి చేయూతనిస్తే ఆ ధర్మం పాటించే వాడికి చేయూతనిస్తే ఆ మానవ సేవలో మాధవ సేవ అవుతుంది. ఖచ్చితంగా భగవంతుడు ఇలాంటి సమయంలో సాయం చేసే వారి తరతరాలు నిలబడిపోయేలా చేస్తారు. కాబట్టి మనకు వచ్చినటువంటి విద్య కావచ్చు, మనకు వచ్చినటువంటి ఒక బలం కావచ్చు, డబ్బు కావచ్చు, బలగం కావచ్చు, ఏదైనా సరే ఒకరికి సహాయపడండి. నిజానికి ఇప్పుడు మా పిల్లలు చూపిస్తారు చూడండి, వాళ్ళకి వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేద్దాం అనుకున్నారు. మరి మీరు ఏ విధంగా సాయం చేయాలనుకుంటున్నారు జనాలకి? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బలం ఉన్నవాడు ఇమ్యూనిటీ ఉన్నవాడే నిజమైన ఆస్తిపరుడు. ఇంకొకరిని రక్షించడానికి మీరేం చేయగలరో అది చెయ్యండి. ధర్మాన్ని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేసి మీ యొక్క గొప్పతనం చాటుకోండి. అదేవిధంగా మనస వాచ కర్మణ ప్రతి వాళ్ళు కూడా బాగుండాలని అందులో మనం ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకోండి. ఓం శాంతి 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 అని ప్రతి మంత్రంలోనూ చెప్పేటువంటి గొప్ప సందేశాన్ని నిజం చేయండి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి, మీ శక్తి అనుసారం మరొకరికి సహాయపడండి, మరొకరికి సహాయపడండి, మరొకరికి సహాయపడండి. అంతే, జై శ్రీరామ్. అలా ఉండకూడదు అక్క, బయట పడుస్తూ బాలేవు అక్క. అక్క ఏమన్నా కాఫీ అవన్నీ చేసి పెట్టనా? ఏమన్నా తిన్నావా? ఏమన్నా తాగావా? నేను కాఫీ చేస్తా, ఆగు. అరే ఉండరా ఉండరా, నేను చేస్తాను. నేను చేస్తా అక్క, నేను చేస్తా. ఆగురా, నేను చేస్తాను. అక్క ఇలా ఉండకూడదు అక్క, బయట పలుస్తూ బాగాలేవు కదా. టెస్ట్ చేసుకుందాం పదా. అమ్మయ్యా థ్యాంక్ యూ రా, మందులతోనే సరిపోయింది. బయట పరిస్థితులు చూసి నేనే భయపడ్డారా? నువ్వు అసలు బయటకు ఎక్కడికి వెళ్ళకరా. ఇలా నేనే ఇలా ఉంటే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎలా ఉంటారు? ఇంకా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలరా.
అవునక్క, బయట పరిస్థితులు బాగాలేవు. అవునరా, మంచి ప్రోటీన్స్ ఉన్న వంట చేసి తీసుకెళ్దాము. సరే అక్క, పరా. హాయ్, మీకు కూడా ఇలాగ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నారా, వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు విఆర్ అమ్మకునే ఇస్తాం. మా వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే పక్కనే గంట బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టంగ్ అని ప్రెస్ చేస్తే మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ఉంటుంది. We'll link. Bye-bye, friends.